हरि ओम परमेश्वर स्वरूप सभा के नमस्कार। नृसिंह जयंती चाला गोप नैमित्तिक तिथि। नरसिंहस्वामी वारी अवतार विशेष केवल राक्षस संहारं कादु, रामचंद्रमूर्ति ओक अवतारं धर्मान्नि स्थापिंचडं एलागो अलागे भक्तुडैनटुवंटि वाडि माट निलबेट्टडं चाला प्रधानमैन उद्देश्यंगा मनकि कनपडुतुंदि। వ్యాస భగవానుడు సంస్కృతంలో అందించినటువంటి భాగవతాన్ని పోతనగారు ఆంధ్రీకరించారు। పోతనగారు ఆంధ్రదేశంలో మహానుభావుడు, తెలుగు సాహిత్యంలో మరిచిపోడానికి వీలు లేనటువంటి ఒక సమున్నతమైన స్థానాన్ని అలంకరించినటువంటి మహానుభావుడు। ఆయన మహాభక్తుడు, సహజ పండితుడు। ఆయన అంత గొప్ప భాగవతాన్ని ఆంధ్రీకరించింది నా శక్తితోని ఎన్నడూ చెప్పుకోలేదు। పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నారు। నేనా పలికేవాణ్ణి, రామచంద్రమూర్తి పలికిస్తున్నారు, ఏమి భాగవతమే ఎందుకు ఆంధ్రీకరించాలి అంటే, ఇది ఆంధ్రీకరిస్తే నీ శరీరమును పట్టినటువంటి పాపములు నశించిపోతాయని ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ। అందుకని ఆయన చేతి పనిముట్టుని ఆయన ఎలా వాడుకుంటే అలా వాడుకోబడమే తప్ప నాకు స్వతంత్రం లేదు, కనుక ఈశ్వరుడు నన్ను భాగవతాన్ని ఆంధ్రీకరించమన్నాడు, నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు। ఆయన ఏమీ కోరుకున్నవారు కాదు, అచంచలమైనటువంటి ఈశ్వర భక్తి। అంతటి భక్తి తత్పరులు సాధారణంగా చాలా తక్కువగా కనపడతారు మనకు। అందులో సాహిత్యంలో భాగవతం లాంటి మహాగ్రంథాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు అంత నిస్వార్థమై అంత గొప్ప భక్తి తత్పరుడై ఉండడం చాలా గొప్ప విషయం। ఆయన భాగవతాన్ని అంకితం ఇచ్చి ఉండి ఉంటే ఆయనకి ఎంత ఐశ్వర్యం కలిగి ఉండేదో భౌతికంగా, కానీ ఆయన నాకు అవన్నీ అక్కర్లేదన్నారు। ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పుకున్నారు। నేను ఈశ్వరుడు పలికించిన ఈ భాగవతాన్ని రాజులకు అంకితమిచ్చి అమ్ముకుని దాని వలన ఏదో కొన్ని అగ్రహారాలో ఐశ్వర్యాన్నో బిరుదులో పొంది ఈ శరీరం పడిపోయిన తర్వాత యమధర్మరాజు గారి యొక్క హింసలకు లోను కాకుండా నాంత నేను స్వచ్ఛందంగా దీన్ని రామచంద్రమూర్తి యొక్క పాదారవిందములకు అంకితం చేస్తున్నాను అని చెప్పుకున్న మహాభక్తుడైన మరి దేనికి ఆంధ్రీకరించారు అంటే, ఆయనే చెప్పుకున్నారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంత కుంభకు మహానందాంగన డింబకున్నని చెప్పుకున్నారు। సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క పాదారవిందముల యందు భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన కలిగేటటువంటి జ్ఞానము వలన మోక్షాన్ని పొందడానికి, శ్రీకైవల్యం పొందడానికి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నాకు బాహ్యమునందు దీని వలన ఈ ప్రయోజనం కలగాలన్న కోరిక లేనివాడను అని చెప్పుకున్నారు। అందుకే శక్తి స్వరూపం కదండి, అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏం జరుగుతుంది? అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లూనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని చెప్పుకున్నారు। నేను ఆ దుర్గమ్మ యొక్క అనుగ్రహంతో, ఆ తల్లి నాకిచ్చినటువంటి ఈ భావ ప్రకటన స్వాతంత్ర్యంతో, ఆ అధికారంతో, ఆ శక్తితో నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్న మహాపురుషుడు పోతనగారు। అటువంటి పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని కూడా ఆంధ్రీకరించారు భాగవతాంతర్గతం కనుక। కశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో దితి ఒకతే, ఆ దితి సంతానం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు। చెప్పడానికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని చెప్తాం, కానీ హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు। హిరణ్యాక్షుడు భగవంతుని పట్ల వ్యతిరేకమైనటువంటి ధోరణితో ధర్మమునకు హాని చేసే ప్రయత్నం చేసినప్పుడు యజ్ఞవరాహమూర్తి అయి హిరణ్యాక్షుణ్ణి భగవానుడు సంహరించాడు।
రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో ప్రహ్లాదోపాఖ్యాన ప్రారంభంలోనే మీకు కనపడుతుంది. ఆ చనిపోయినటువంటి హిరణ్యాక్షుని యొక్క తల్లి దితి, ఆయన భార్య, బిడ్డలు ఏడుస్తున్నారు ఆ పార్థివ శరీరం ముందు కూర్చుని. హిరణ్యకశిపుడు వచ్చాడు. వచ్చి ఆయన వాళ్ళకి వేదాంతం చెప్పాడు. నీరాహార నిర్విష్ట పాంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్ పోయడి త్రోవ పోయను భవత్సూ నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకీటికిన్ అని అడిగాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? నీరాహార నిర్విష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. బాగా దాహం వేసినటువంటి ఇద్దరు బాటసారులు ఒక చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని ఎవరికి దాహం వేసిందో వాళ్ళు నీళ్లు తాగుతారు, ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు, తప్ప అక్కడే ఉండిపోరుగా. చలివేంద్రం దగ్గర కలుసుకున్న వాళ్ళు దాహార్తి తీరిపోయాక వెళ్ళిపోయినట్లే సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. ఆ సంసార సంచారులు అంటే సంసారమునందు ప్రవేశించేటటువంటి వారు వస్తుంటారు, కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఒక్కచోట ఉండిపోరమ్మా. జీవయాత్రలో ఎన్ని ఉపాధులు స్వీకరించాడో, ఎంతమందితో కలిశాడో, ఎన్నిసార్లు సంసారం చేశాడో. ఆ జీవుడే ఓసారి చీమలో ఉన్నాడు, ఓసారి కుక్కలో ఉన్నాడు, ఓసారి పిల్లిలో ఉన్నాడు, ఓసారి పందిలో ఉన్నాడు. కాబట్టి సదాసంగంబు లేదొక్కచో శూరుల్పోయుడు త్రోవపోయను భవత్సూ నుండు తల్లి. వీరస్వర్గాన్ని అలంకరించేటటువంటి వాళ్ళు యుద్ధంలో ఏ విధంగా ఉత్తమమైన మార్గంలో వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయాడు నీ కొడుకు. భవత్సూ నుండు తల్లి తద్వియోగమునకు శోకింప నీకేటికిన్, ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగాడు. అడిగి చాలా విచిత్రమైనటువంటి చాలా గొప్ప వేదాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమిటో అమ్మా, మనం మనంతటి వాళ్ళం, మనం బ్రతికుంటాం, మనం కలిసి ఉంటాం అనుకుంటాం, కానీ మనమెవరమమ్మా? దీన్నంతటినీ నడిపించేటటువంటి సూత్రధారి ఒకడు వేరొకడు ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు ఈ వ్యవహారాన్నన్నీ. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడండి. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ ప్రాణులన్నింటినీ ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు రక్షించు, ఎవరు వృద్ధి పొందేటట్టు చేస్తున్నాడు, ఎవ్వడు రక్షించు త్రుంచు, చిట్ట చివర ఎవడు ఈ ప్రాణులన్నిటినీ లయం చేస్తున్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేలారసుడై. చాలా హేలగా ఆయన ఈ కార్యాన్నంతటినీ చేస్తూ ఉంటాడమ్మా. అందుకని మనం దానికోసం శోకించడం ఎందుకు తల్లి? నువ్వు పట్టించుకోకూడదు. అయినా ఈ సంసారం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చరిదెక్కడి చోద్యము ఎచ్చక నుండి పుట్టిన చటికి పోగుట నైజము ప్రణి కోటికిన్. ఎంత గొప్ప వేదాంతం అండి నిజంగా. ఆ ఒక్క పద్యం చాలు. ఇది జీర్ణమయ్యుంటే ఇంకోలా ఉండేది, కానీ నాలుక మించి మాత్రమే మాట్లాడతాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. లోకంలో ప్రాణులు పుట్టడం చూస్తున్నారు, చచ్చిపోవడం చూస్తున్నారు, కానీ చచ్చిపోయిన వాణ్ణి చూసి చావకుండా ఉన్నవాడు ఏడుస్తుంటాడమ్మా. తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు. ఈ ఏడుస్తున్నవాడు చచ్చిపోడు, వాడు చచ్చిపోతాడు. తాను చచ్చిపోయినట్టు అవతల వాడే చచ్చిపోయినట్టు ఏడుస్తారేంటమ్మా? తా చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెది ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టిన అచ్చటికి పోగుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుంచి పుట్టడం అనే ప్రక్రియలో వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోద్దమ్మా వాడు. నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చాను, గుంటూరు ఉండిపోతానా? ఇంకొక 14 రోజులు వెళ్ళిపోం, కాకినాడ వెళ్ళిపోతాం. అలా ఎక్కడ నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రణి కోటికిన్. పుట్టినప్పుడు శరీరం తీసుకోవడం అనేటటువంటిది ఎక్కడ జరిగిందో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతాడమ్మా జీవుడు. ఆ పాటి దానికి ఏదో ఆయనే చచ్చిపోయినట్టు మనం చచ్చిపోమన్నట్లు ఏడుస్తారు ఎందుకమ్మా? అలా ఏడవకూడదన్నాడు. ఈ వేదాంతం విని వాళ్ళు ఉపశమనం పొందారు.
వాళ్ళు ఉపశమనం పొందారు, వెళ్ళిపోయారు. సరే, ఆ హిరణ్యాక్షుని యొక్క శరీరానికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. ఇప్పుడు తాను తన మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే, ఆయన ఇలాగే దానవాంతకుడు, రాక్షసులందరినీ సంహరిస్తుంటాడు, కాబట్టి నేను విష్ణువు అనేటటువంటి వాడు లేకుండా చేస్తాను లోకంలో. విష్ణువు అనేటటువంటి వాడికి వేరే స్థానం ఏం లేదు. యజ్ఞం ఎక్కడుంటుందో, యాగం ఎక్కడుంటుందో, వేదం ఎక్కడుంటుందో, గోవులు ఎక్కడుంటాయో, బ్రాహ్మణులు ఎక్కడుంటారో, సనాతన ధర్మమును నమ్మడం అన్నది ఎక్కడుంటుందో, అదే విష్ణువు యొక్క స్థానం. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు భంగపరచండి. ఎవరు వేదం చదువుకుంటుంటే ఆ వేదాన్ని నాశనం చేయండి, ఎవరైనా యజ్ఞం చేస్తే యజ్ఞభంగం చెయ్యండి అన్నాడు. ఆ కింకరుల మూకలన్నీ కూడా లోకం మీద పడ్డాయి. తాను వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తల్లికి మరదలకి వేదాంతం చెప్పినప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందా అమ్మా శరీరం, ఎవరైనా వెళ్ళిపోవలసిందే అన్నాడు. తాను ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే చాలా పెద్ద పెద్ద చీమలు ఇతర కీటకములు ఆయన యొక్క శరీరంలో ఉన్న నిత్తుటినంతటిని జుర్రేసాయి. ఒంటి మీద పెద్ద పుట్ట పట్టేసింది, వెదుళ్ళు పెరిగిపోయాయి. ఆయన తలలోంచి వచ్చినటువంటి ఆ తపో ధూమానికి ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి దేవతలు ఋషులు కూడా భయపడ్డారు. అంత గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇంత గొప్ప తపస్సు చేసిన వాడు లేడరా నాయన, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. పెద్ద స్తోత్రం చేశాడు. స్వామి, నీవు సృష్టికర్తవి, నీ వలన కదా ఈ లోకమంతా సృష్టింపబడడం అన్నది జరుగుతోంది. నీవు దయతలచిన నాడు నాకేమి ఇవ్వలేవు, ఏదైనా ఇవ్వగలవు, నీవు స్వతంత్రుడవు. ఇన్ని చెప్పాడు. చెప్పి నువ్వు ప్రీతితో ఇస్తానంటే నిన్ను ఒక వరం అడుగుతానన్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా, నీకేం కావాలో అడుగు ఇస్తానన్నారు స్వామి. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల ఘోరాదిత్యం మృగ వ్యాళ సర్వ అస్త్ర శస్త్రములన్. ఎన్ని కోరికలు కోరాడో తెలుసాండి, అవి ఇవి కాదు. నేను గాలిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, అస్త్రానికి చచ్చిపోకూడదు, శస్త్రానికి చచ్చిపోకూడదు. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. నేను మృగముల చేతిలో చచ్చిపోకూడదు, దేవతల చేతిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, ఆ పైన ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, పొద్దున్న చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ఇన్ని వరాలు అడిగాడు. కాబట్టి మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే, వీటి వలన నాకు మృత్యువు లేనటువంటి జీవితాన్ని ఇప్పించు అన్నాడు. మరి అమ్మాయి లోకం లోకాన్నంతటినీ సృష్టించేవాడు, పెంచేవాడు, తృంచేవాడు ఒకడున్నాడు, సమస్త ప్రాణులు పుట్టి గిట్టిపోతాయమ్మా, దానికి ఏడవడం ఎందుకన్నాడు. ఆచరణకు వచ్చేసరికి ఇంత గొప్ప వరం అడిగాడు బ్రహ్మగారిని. ఆయన అన్నారు, ఇత పూర్వన్నటువంటి వరం అడిగిన వాడెవరూ లేడు, నీకే ఇంత గొప్ప వరం ఇస్తున్నాను, కానీ సత్వగుణంతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించు సుమా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా, మృత్యువు లేదు అనేసరికి రాక్షసుడైనటువంటి వాడిలో పుట్టేటటువంటి అహంకారం, దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియనిదా, కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. అప్పటికి ఊరుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక నన్ను ఎదిరించగలిగిన వాడెవడు, నన్ను చంపగలిగిన వాడెవడు, కాబట్టి ఇప్పుడు నేను విష్ణువు ఎక్కడున్నా సరే నిగ్రహిస్తానన్నారు. విష్ణువు ఎక్కడుంటారండి, విశ్వం విష్ణుహు, ఆయన విశ్వం రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు, కాబట్టి ఆయన హిరణ్యకశిపునిలో కూడా ఉన్నాడు. లోపలికి వెళ్ళడం తప్ప బయట వెతకడం చేతనైనటువంటి వాడికి ఎక్కడని దొరుకుతాడు స్వామి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాడు, దేవలోకాన్ని ఆక్రమించాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరినీ ఆక్రమించాడు, వీళ్ళందరి చేత ఊడిగం చేయిస్తున్నాడు, దిక్పాలకుల చేత సేవలు చేయిస్తున్నాడు, లోకాలన్నింటినీ ఎంత భయపెట్టాలో అంత భయపెడుతున్నాడు. హిరణ్యకశిపుడు తప్ప వేరు ఈశ్వరుడు లేడు అంటున్నాడు.
ఈ మిగిలినటువంటి దేవతాగణములన్నీ కూడా హిరణ్యకశిపుని యొక్క ఉద్ధతికి భయపడిపోయాయి. మరి ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు, శాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు, ధర్మం అన్న మాట లేకుండా చేస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు లేకుండా చేస్తున్నాడు, హిరణ్యకశిపుడు తప్ప ఈశ్వరుడు లేడంటున్నాడు. ఇటువంటి వాడు మట్టు పెట్టబడేది ఇప్పుడు. ఎందుకని, సామాన్యమైనటువంటి వరాలేం కావు, అంత తేలిగ్గా మరణించేవాడు కాడు. కాబట్టి వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. స్వామి నువ్వు ఎప్పుడు వచ్చి సంహరిస్తావని అడిగారు. అడిగితే స్వామి వాళ్ళకి ప్రత్యక్షమై చెప్పలేదు, ఒక్కసారి అశరీరవాణిగా వారికి వినపడింది. మీరు బెంగ పెట్టుకోకండి, మీ కార్యాలలో మీరు ఉండండి, ఆయన శాస్త్రము యొక్క పరిధులను అతిక్రమించాడు, నేను ఎవరినైనా చంపాలి అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడితే తప్ప నిష్కారణంగా ఎవరిని నేను సంహరించను. సంహరించడం అన్న ప్రక్రియకి మీకు దాని యథార్థమైన అర్థము తెలిసి ఉండాలి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అంత గొప్ప విభూతిని లోక కళ్యాణము కొరకు ఉపయోగించకుండా కేవలము తన స్వార్థము కొరకు ఉపయోగించుకుని లోకకంటకుడైపోతే ఇంకా అతను ఆ ఉపాధితో ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన స్థితి అని ఈశ్వరుడు నమ్మితే అప్పుడు మాత్రమే ఇంకా ఉపాధిని ఆయన పడగొడతాడు. కాబట్టి నేను చంపడము అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడాలి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకూటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. నేను చంపాలి అంటే అతను కొన్ని పనులు చెయ్యాలి. శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి మహాభక్తులైనటువంటి వారిని చెనకాలి, వారిని ఇబ్బంది పెట్టాలి. సురలందు దేవతలను ఇబ్బంది పెట్టాలి. శృతులందు వేదాన్ని ధిక్కరించాలి. గోవులందు గోవుల్ని బాధ పెట్టాలి. విప్రకోటియందు వేదం చదువుకుని వేదమంత్రముల చేత లోకోద్ధరణ కొరకని యజ్ఞయాగాది క్రతువులు చేసి సమాజము యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడేటటువంటి బ్రాహ్మణుల పట్ల ఖేదము కలిగేటట్టుగా వారికి వారు ఇబ్బంది పడేటట్టుగా ప్రవర్తించగలిగిన బుద్ధి వ్యగ్రత ఏర్పడాలి. కాబట్టి గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టాలి, లేదా ధర్మం తెలిసున్నా అనుష్ఠించడం అతను మానేయాలి. కాబట్టి ధర్మ పదవియందు తవిలి నాయందు చిట్ట చివరికి అసలు ఈశ్వరుడెవడు, నేనే ఈశ్వరుణ్ణి అని ఈశ్వరుణ్ణి తిరస్కరించేటటువంటి ధోరణి ప్రబలాలి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆనాడు మాత్రమే నేను పట్టి చంపుతాను. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి వలన పొందినటువంటి వరముల చేత ఇప్పుడు అటువంటి గర్వంతో ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని పడగొడతాను. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.